ఆగదు ఈ పరుగే, ఒకటే గమ్యమే దారులు వేరులే, పయనమే నీ పనులే. అలాగే పుడుపు మొదలే మలుపు. మరి ఈ రోజు మన క్యాష్ ఆడడానికి నలుగురు సింగర్స్ వచ్చేస్తున్నారు. సాటర్డే నైట్ ఫీవర్ అని పాడి ఈ సాటర్డే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది మనీషా. ఏయ్ హల హల డాన్ బాస్కో, చల్ చల చల పంజూస్కో, పడి పడి ఎంత అయినా ట్రై చేస్కో, నే కొరకను కాస్కో. ఏయ్ హల హల డాన్ బాస్కో, చల్ చల చల పంజూస్కో, నా పందం అందం రాసేస్కో. కో 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 గెలక్సీ నకి ఊపరు క్యాప్స్ వేసుకో, మంచు సహారా డెజర్ట్ మధ్యలో క్రాప్స్ పెంచుకో, మంచు పింజాన్ దారి ఇంట్లో రూమి న్యూక్సు. మనీషా ఇస్ అ సింగర్ అని తెలుసు, మాకు మనీషా మంచి డాన్సర్ అని ఈ మధ్య తెలుస్తుంది. మా వాళ్ళకి తెలియాలే కానీ నెక్స్ట్ సంక్రాంతి ఈవెంట్ లో పెట్టారు. ఇట్స్ మై లగ్గం టైమ్ బేబీ డాల్ లాంటి సాంగ్స్ తో అదరగొట్టిన సాహితి. ఎన్నెత్త చీర కట్టుకొచ్చి ఓ నాయిక, సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక, మీసమె గిరి కన్ను కొట్టే, కాలర గిరి కేక పెట్టే, ఎర్ర తుండు ఇలా కొట్టనే. కలగలగే పొగిడి పొగిడి కలకల మే రేపు తాబు నీ సంగతి నాకు ఎరుకరో. ఎంత మాట అన్నది ఓరి దేవుడో, ఓరోరి దేవుడో, ఏం పిల్లది ఎంత బాగున్నది. ఏంటి విశేషాలు? చాలా హ్యాపీగా ఉంది అక్క. నాకు చిన్నప్పుడు ఎప్పుడో పాడతా దిగాల వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చా నేను. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఏమిటో, పిల్లలు బాల సింగర్స్ గా వచ్చి ఆ తర్వాత యువతరానికి వెళ్ళి, ఆ తర్వాత నవతరానికి వెళ్ళి, ఆ తర్వాత వృద్ధాప్యానికి వెళ్ళా, నేను ఇక్కడే ఉంటాను. యాంకర్, యాక్టర్, సింగర్, ఆల్రౌండర్ కౌమిది. బంగారు 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 కుక్కంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా, రిప్పంచున కలని పంచే సమయం. నువ్వు దారి తప్పి ఫైనలీ ఇక్కడికి వచ్చావు, చాలా సంతోషం. గూగుల్ మ్యాప్ ఉంది కదా అనుకున్నా, దాన్ని నమ్ముకూడదని ఈ రోజు ఫిక్స్ అయిపోయా. కానీ దాన్ని నమ్మొచ్చు, చాలా మంది నమ్ముకొని వస్తున్నారు కదా. ఏంటా, ఔటర్ రింగ్ రోడ్ మొత్తం దిప్పేసి మళ్ళీ ఎల్బీ నగర్ లో దించింది, మళ్ళీ ఎల్బీ నగర్ లో దించింది. ఏం తెలిసిందంటే కౌముది అండ్ లిప్సికా వాళ్ళకి రామోజీరావు గారి మీద ఉండేటువంటి విపరీతమైన గౌరవంతో ఈ రామోజీ ఫిల్మ్ సిటీ బయట నుంచి వాళ్ళు 5 ప్రొడక్షన్లు చేసి ఆ తర్వాత గానీ లోపలికి రాకూడదు అని మొక్కుకున్నారని తెలిసింది. అది కిందటి సార్ అయిపోయిందట, అందుకని ఈసారి. ప్రతిసారి చేస్తారా మీరు? కంగ్రాచులేషన్స్, ప్లీజ్ వెళ్ళండి. వన్ మోర్ టైం బేబీ, వన్ మోర్ టైం. బాయ్ ఫ్రెండ్ కావాలే లాంటి సాంగ్స్ పాడినా లిప్సికా. నీకు నాకు మధ్యలో ఇంకా ఊపిరాడదు, అంత దూరాన్ని చేరగా. కాదల్ మనల్ని చేసి పాగల్, ప్రపంచం అంతా చూపుతోంది కొత్త కొత్తగా. చేయలేదు మాయ ఎంత గొప్పగా,
చేస్తారని చెప్పాను లిప్సిక. నాకు ఎప్పుడో ఆ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పావు, అప్పుడే వద్దన్నాను నేను నీతో. చెప్పేసానా అంట, మళ్ళీ నాకు అన్ని గుర్తుండిపోతాయి. నా కారుని ఎందుకు నమ్మడం అని దీని కార్ లో వచ్చాను. దాని కారుని కాదు, దాన్ని నమ్మకూడదు. నిన్ను నేను నమ్మాను సై సైస్ అయ్యారే వల్ల. అదైతే టైంకి వచ్చేదానివి, నీకు ద్రాక్ష పళ్ళు అరటి పళ్ళు చూడాలి అని. పండ్ల పేర్లు తప్పు చెప్తే నన్ను క్షమించండి. అసలు పండే తప్పు అనుకుంటే తీసేయండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే దయచేసి దీన్ని ఎడిటింగ్ లో తీసేయండి. నెక్స్ట్ టైం నుంచి వచ్చేటప్పుడు అద్దం దింపుకొని వచ్చేసి ఆటోమేటిక్ మేకప్ అయిపోతుంది. ట్రాఫిక్ వల్ల మొహం ఎర్రగా అయిపోయిందట, అందుకే అక్కర్లేదు మీరు వెళ్ళిపోండి. అయినా నీ మొహానికే తెల్లగా ఉంటావని పొగరు కదా, వెళ్ళిపో. మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. ఓకే గర్ల్స్, సో ఈ రౌండ్ రూల్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇందులో సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకో మీరు వసూల్ వాల్ ఆడేస్తారు. టూ టైమ్స్ బజర్ నొక్కిన వాళ్ళు, బజర్ నొక్కని వాళ్ళు అంటాయి. ఈ వసూల్ వాల్ లో 1,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి. లేదు అంటే మీకు ఎస్పీఎల్ వస్తుంది, అది సుమా ప్రీమియర్ లీగ్. పేరుకి మాత్రమే నాది పెట్టారు, కానీ ఆ ఎస్ లో పి అంటే ప్రీమియర్ కాదు, పనిష్మెంట్ లీగ్ అన్నమాట అది. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్స్. ఆప్షన్ ఏ వీడియో గేమ్స్ ఆడటం, బి చాక్లెట్స్ తినటం, సి పజిల్స్ సాల్వ్ చేయటం, అండ్ డి పేరెంట్స్ మాట వినటం. క్వశ్చన్, ఏం చేయడం వలన పిల్లలలో క్రియేటివిటీ పెరుగుతుంది? కౌముది, చాక్లెట్స్ తినడం వల్ల. ఆప్షన్ బి కౌముది పేరుతో లాక్ చేయండి, తన గురించి తను చెప్పుకుంది పాప. అబ్బా, చాక్లెట్స్ తినడం అంట. సేయ్, ఏం చేయడం వలన పిల్లలు క్రియేటివిటీ పెరుగుతుంది? మరి నువ్వేమనుకుంటున్నావు లిప్సిక? పజిల్స్ సాల్వ్ చేయడం, ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ, అసలు వాట్ డు యు థింక్ కౌముది? యు డోంట్ ఈవెన్ నో ది ఆన్సర్. ఈ మధ్య డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల సన్నగా అవుతారు, చాక్లెట్స్ తినడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది అంటారు కదా, అలా ఏమైనా చిన్నప్పుడే చాక్లెట్స్ తింటే? నువ్వు చాక్లెట్స్ తినడం వల్ల చాక్లెట్ షాప్ వాడికి లాభం కలుగుతుంది. లిప్సికా నువ్వేమంటావు పజిల్ సాల్వ్ చేయడం వల్ల? అది లాక్ చేయండి. పజిల్ సాల్వ్ చేయడం వల్ల. మనీషా, పజిల్స్ డెఫినెట్ గా పజిల్స్. ఓ, ఆప్షన్ సి పజిల్ సాల్వ్ చేయడం వల్ల. సాహితి, పజిల్ సాల్వ్ చేయడం. సాహితి, పజిల్ సాల్వ్ చేయడం. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ డి వెళ్ళిపోయిందమ్మా. పేరెంట్స్ మాట వినటం, గట్టిగా ఎవరు ఇది బయటికి చెప్పకండి, మళ్ళీ పిల్లలు మా మాట వినరు. పిల్లలు, మీరు మీ తల్లిదండ్రుల మాట విన్నట్టయితే క్రియేటివ్ పెరగడం అవన్నీ కాదు, కానీ ఇలా మంచి పిల్లల్లాగా తయారవుతారు. అదే వీళ్ళలా కాదు, నాలాగా. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. చాక్లెట్స్ తినటం వల్ల పెద్దగా క్రియేటివిటీ ఏమీ పెరగదు అని ఈ సర్వేలో చెప్తున్నారు. చెప్పలేం, వేరే ఒక ఎపిసోడ్ లో మేము ఇంకో రకంగా అడగొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. కష్టాలకే కష్టం వేసే కన్నా ఇలా నిన్నే చూడగా. వీడియో గేమ్స్ అంటేనే క్రియేటివిటీ, దాన్ని చాలా క్రియేటివ్ గా బుర్రవాడి ఎవడో తయారు చేస్తాడు. మళ్ళీ ఆడాలి అంటే కూడా కాస్త కూస్త క్రియేటివిటీ పెట్టాలి, లెవెల్ తర్వాత లెవెల్ పెంచుకుంటూ వెళ్ళాలి, కాబట్టి కొంత క్రియేటివిటీ పెరుగుతుందంట. అది అలాగని చెప్పి 24 గంటలు ఆడకండి, చదువుకోండి ఓకేనా? ఇది నాలో ఉండే తల్లి చెప్తుంది, ఇందాకటి నాలో ఉండే యాంకర్ చెప్తుంది, ఆవిడ వేరు ఇవిడ వేరు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ కి. మీరెవ్వరూ ఏమి సరిగ్గా ఆడలేదు కాబట్టి పాట పాడండి. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, కార్ లో వెళ్ళిన ఇద్దరు అయితే చూడలేదు, ఆ చిత్రాన్ని నీ పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడి పోరా మీరే ఆ చిత్రాన్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని. తమరు, ఎవరైనా పాడే ముందు గొంతు సర్దుకుంటారు, ఈవిడ మెడ సర్దుకుంటుంది.
రమారమి జీవితం అమంతమే మారే స్నేహం అనే మారుతం నిటే పొగా వీచే మీరు మెల్లంగా నీవు అయ్యేనా ఇంకేదైనా పేరుందా కాలమేమో వేడుకున్నాగదు వేళ మీదే విరిగిపోగా నీ తోడు లేక కాస్తేనా కదను తానుంటే అంతేలే ఇంకేది గుర్తురా నీ వేళలో మీ ఇద్దరి సాంగ్స్ తర్వాత వింటాం మేము. నెక్స్ట్ ఒక క్వశ్చన్ లోకి వెళ్దాం. ఆప్షన్స్ ఏ సౌదీ అరేబియా, బి ఇండియా, సి ఆఫ్ఘనిస్తాన్ అండ్ డి బంగ్లాదేశ్. క్వశ్చన్, అరబిక్ అక్షరాలని కనుగొన్న దేశం ఏది? సాహితి, సౌదీ అరేబియా. ఓకే, ఆప్షన్ ఏ సౌదీ అరేబియా సాహితి పేరుతో లాక్ చేయండి. లిప్సిక, ఇండియా. ఓకే, ఆప్షన్ బి ఇండియా లిప్సికాకి లాక్ చేయండి. మనీషా, నాదే లేదు. వీళ్ళిద్దరు ఏబి అన్నారు కాబట్టి నేను సి అంట, ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్ లాక్ ఫర్ మనీషా. కౌముది, బంగ్లాదేశ్. ఆప్షన్ డి బంగ్లాదేశ్. ఇప్పుడు ఈ నలుగురు సింగర్స్ అనుకుంటున్నారు, దేవుడా దేవుడా నేను చెప్పిందే కరెక్ట్ అవ్వాలి, నేను ఎంచుకున్నటువంటి ఆప్షన్ ఏ రైట్ అవ్వాలి, నేను వసూలు వాళ్ళు ఆడాలి అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు ఏమిటో, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నేను ఆల్రెడీ ఇది గెస్ చేసా కరెక్ట్ గా, ఈ ఆప్షనే ఫస్ట్ వెళ్ళిపోతుంది. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. సౌదీ అరేబియా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఎవరో నేనెవరు, నువ్వే లేని నేనెవరు, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా. మా ఇంట్లో కూడా నేను ఇంత వంట చేయను తెలుసా, నీ కోసం ఏదో ప్రిపేర్ చేస్తున్నా. దా కౌముది, దగ్గరుండి తినిపించవా ప్లీజ్. బాబోయ్ అని కక్కుంటాను నేను. ఇట్స్ ఎ మిక్సింగ్ ఆఫ్ ద గులగుల గులాబ్ జామున్, ఆఫ్ ద మిక్స్చర్ చిప్స్ అండ్ బిస్కెట్. రెడీ? 1942 లో సోనియా గాంధీ గారి పేరేంటి? సోనియా గాంధీ. రాంగ్ ఆన్సర్, అప్పటికి ఆవిడ ఇంకా పుట్టలేదు. మొదటికే మోసం మొగుడా అంటే డాష్ ఏమిటి? ఈ తలరాత ఏంటి, ఈ తలరాత ఏంటి? పెసరపప్పు పెళ్ళామా, పెసరపప్పు పెళ్ళామా, పెట్టు. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు, నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు. అన్నట్టు ఇండియాలోనే అరబిక్ అక్షరాలు ఫస్ట్ గా ఇక్కడే పుట్టాయంట. అనవసరంగా చెప్పాను నేను. ఏ భాష అయినా మన ఇండియాలోనే ఎక్కువ పుడుతుందండి. ఎందుకు, మొన్నటికి మొన్న రాజమౌళి గారు కిల్కిల్ పుట్టించలేదు? ఏ ఒకసారి డైలాగ్ వినిపించగలుగుతావా, వీళ్ళతో చెప్పిద్దాము. నిమ్ట దోస్రస్ టెల్ మీ హర్ తబుస్ క్రాక్ ఒయిక్ నిమ్ బొమ్లా మోహినోజు ఉన కాస్త మినో పీజ్రా చూకువే మిన్ బహత్య సరత్రామ మా స్మృతి మ్రింస ఇంక్ నిమ్ మిన్ మహత్య చుహోర్ ఫ్రోక్ నమట స్వీక్ దే మనీషా అండ్ సాహితి. ఇప్పుడు మనీషా కిలికిలి భాష మాట్లాడుతూ ఉంటుంది, దాన్ని నువ్వు ట్రాన్స్లేట్ చేస్తూ ఉండాలి. నిండా మీ అమ్మ, మీ అమ్మ పిజ్జా. నీకు పిజ్జా కావాలా? ఇందులో అక్కడ తాక్ తాక్. మేడం, వీళ్ళ ఊరు నుంచే ఇంకొకళ్ళు ఇద్దరు వచ్చారు మేడం, వాళ్ళు ఈ ఊరు దత్తత తీసుకుంటారంట, దాని గురించి చెప్తానని చెప్పారు. రండి. వీళ్ళ భాషలో డ్రర్ అంటే మంచిగా రండి అని అర్థం. పిలువ ఆస్తులన్నీ అమ్మేస్తా.
జన్మలో గులాబ్ జామున్ తినను, జన్మలో గులాబ్ జామున్ తినను. నేను ఖచ్చితంగా ఈ ఊరిని దత్తత తీసుకుని బాహాకిలికి ఇక్కడే ఉండిపోతాను. బాహా బాహా, మనం బాగా బారాత్ చేసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ అమెరికా, బి రష్యా, సి చైనా అండ్ డి జపాన్. క్వశ్చన్, ఆర్టిఫిషియల్ రక్తం తయారు చేస్తున్న దేశం ఏది? అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ రక్తం, ఆర్టిఫిషియల్ యాంకర్ ని కూడా తయారు చేశారంట. ఇలాగే పోతే ఏంటండి మా పొట్ట పడతారా మీరు? అసలు చిమ్మడి పోనసలు, చిమ్మడి పోనసలు. యాంకర్ ని తయారు చేయడం ఏంటి? నీకు అదేం కర్మ పట్టిందిరా? లిప్సిగా చెప్పు. ఐ ఆమ్ థింకింగ్ ఇట్ ఇస్ చైనా, బికాజ్ ఆర్టిఫిషియల్ అన్ని వాళ్ళు తయారు చేస్తుంటారు కాబట్టి. ఓకే, ఆప్షన్ సి చైనా. లిప్సిగా క్లాక్ చేయండి. సాహితి, రష్యా. ఓకే, ఆప్షన్ బి జాయితీకి లాక్. మనీషా, ఐఎమ్ థింకింగ్ జపాన్. జపాన్ ఆప్షన్ డి లాక్. కౌముది, అమెరికా. ఆప్షన్ ఏ కౌముదికి అమెరికా లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. లిప్సికా, చైనా వాళ్ళు ఏంటమ్మా అంత ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తారా? ఈ కులాలు, ఈ మతాలు, ఈ కాస్ట్లు, వాటి గురించి కూడా, రక్తం గురించి, వాటి డిఫరెన్స్లు కూడా రాకూడదని చెప్పి ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ రక్తాన్ని తయారు చేస్తున్నారంట. అవి పనిచేస్తాయా? ముందు నీకే ఎక్కించి చూస్తాం. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో అందంగా దూకి. బేసిక్ ఐ యామ్ ఎయిమింగ్ ఫర్ ఎస్పిఎల్. కింద పడకుండా చూసుకో. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ పిల్లి, బి గొరిల్లా, సి రాబిట్ అండ్ డి ఏనుగు. ఈ క్రింది వాటిలో ఎక్కువ గురక సౌండ్ చేసే జంతువు ఏది? సాహితి, రాబిట్. రాబిట్ ఆప్షన్ సి లాక్. సాహితీకి. మనీషా, గొరిల్లా. గొరిల్లా ఆప్షన్ బి. ఎప్పుడైనా దగ్గరగా చూసావా? లేదు, అంటే హ్యూమన్స్ కి గొరిల్లాస్ దగ్గర కదా అని అలా. ఓకే, లిప్సికా, గొరిల్లా. ఆప్షన్ బి గొరిల్లా. లిప్సికాకి కూడా గొరిల్లా అనుకుంటున్నాను. ఆప్షన్ బి గొరిల్లా. కౌముదీకి కూడా. ఎవరికైనా గురక పెట్టే అలవాటు ఉందా? అలా అనాలంటే భయం, నా కొండనాలకు లోపలికి వెళ్ళిపోద్దేమో అన్నది. అదే మన గుర్రం గారు గురక పెడితే రాయితీ. మేక గురక వినిపించవా? జస్ట్ బిర్యానీ అవ్వడానికి ఒక్క రోజు ముందు మేక. మనిష, మనకి కుక్క గురక వినిపిస్తుంది. లిప్సికా, పిల్లి. మేకకి పిల్లికి పుట్టిన పిల్లలా ఉంది ఇది. పిసిఆర్ వాళ్ళు ఒకసారి మీరు గురక పెట్టండి అమ్మా. వీళ్ళకి ఆ కాలకేయులకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఇప్పుడు మా కెమెరామెన్ లో గురక వినండి. కొంతమంది ఒరిజినలీ కెమెరా హ్యాండిల్ పట్టుకొని చేసే పని చేసేసారు. మా మేనేజర్ రవి గురక వినండి. రెండు డిప్పర్ లారీలు వెళ్తున్నట్టుగా లేదు. మా డైరెక్టర్ సాయి గురక. సౌండ్లెస్, ఈకో ఫ్రెండ్లీ గురక, ఈకో ఫ్రెండ్లీ గురక. సో చూసారు కదా, ఇన్ని రకాల గురకల మధ్యలో నేను ఈ క్యాష్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. డి వెళ్ళిపోయింది, అంటే ఏనుగు కాదు. రాంగ్ ఆన్సర్ ఇంకోటి తీసేయండి. గొరిల్లా ఫిక్స్.
ఫిక్స్ అని వీళ్ళు అనుకున్నారు పాపం, అది ఫిక్స్ కాదు. సాహితి రాబిట్ భలే గెస్ చేసావు, కంగ్రాట్స్. కరెక్టేనా? చూడాలా? అవసరం లేదేమో. ఏ ఇల్ల ఆడేసే. బక్రా 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 అమ్మాయిలంతా అయిపోతారు బక్రా. నాకెందుకో ఒక్క నిమిషం ఆగు అని చెప్పి కిందికి దించేస్తారు అనిపిస్తుంది. ఆగు, ఆన్సర్ చూసి ఆడదు గాని చూద్దాం. పూర్తయిపోయింది. ఇప్పటి వరకు డబ్బులు వచ్చింది ఒక కౌముదికి మాత్రమే. నెక్స్ట్ రౌండ్ మీరు, నేను ఓ సెలబ్రిటీ. ఈ రౌండ్ లో సెలబ్రిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాము, మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పేసేయండి. కరెక్ట్ అయినట్టయితే 50,000 వస్తాయి, లేదంటే పనిష్మెంట్ వస్తుంది. డబ్బులుండే వాళ్ళకేమో సగం డబ్బులు తీసేసుకొని సెకండ్ క్వశ్చన్ కి యాడ్ చేస్తాం. ఒకవేళ 4 ఎవరు చెప్పకపోతే ఆ డబ్బులు మొత్తం అప్పటి వరకు లీడ్ లో ఉండే వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఈ రౌండ్ లో బజర్ నొక్కిన వాళ్ళకి మాత్రమే ఆడే అవకాశం. క్వశ్చన్ నంబర్ 1, సెలబ్రిటీ ఎవరో చూద్దాం. సునీల్ దేనికోసం కమిషన్ ఇచ్చాను అన్నారు? ఏ యాక్టింగ్ ఛాన్స్, బి వీసా, స్థలం రిజిస్ట్రేషన్, డి లైసెన్స్. సాహితి లైసెన్స్. కొంపతీసి నువ్వు కూడా ఇచ్చావా ఏంటి? ఏంటి నీకు ఇంకా 18 రాలేదా? వచ్చాయి కానీ డ్రైవింగ్ రాదు. సో లైసెన్స్ ఆప్షన్ డి లాక్ కరెక్ట్ అనుకుంటున్నారా? లిప్సికా నువ్వు దేనికైనా ఇచ్చావా లంచం ఎప్పుడైనా? నా ప్రేమ లంచం ఇస్తానేమో కానీ డబ్బు లంచం. ఇప్పుడు సాహితీయా, మందు దాగి రోడ్ లో దొరికిపోయావు కానీ ఫుల్ కవరింగ్ ఇచ్చుకుంటున్నావు, అక్కడ పోలీసుల్ని తిడుతున్నావు నువ్వు రివర్స్ లో. యాక్షన్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఓకే ఓకే స్టాప్ స్టాప్ ఉదు. నాకు తెలియదు, నేను ఇందాక నుంచి ఇక్కడే నిలబడి ఉన్నా. ఆవిడ కూడా దొరికిపోయారు. ట్రా ట్రా ఉదు. మేడం నేను పోవచ్చా? ఆ మళ్ళీ ఊదాలా? మీరు ఊదండి అసలు ఫస్ట్. ఏం మేడం ఊరికే ఊదమంటున్నారు, మీకు ఊడదాం రాదా? మీరు తాగారో లేదో తెలుసుకోడా? నువ్వు పారిపోకిట్రా, ఊదండి. నాకు ఊదడం రాదు రాదు. ట్రాఫిక్ ఉందమ్మా, తొందరండి. ఐ యామ్ టాకింగ్ యు టెల్లింగ్ యు నో గవర్నమెంట్ స్పెల్లింగ్. ఏ సైకాలజీ స్పెల్లింగ్ తెలుసా మేడం? అరే నేను చెప్తా మేడం. ఏ ఎనీవే నువ్వు చుప్. యు టెల్ చెకోస్లోవేకియా స్పెల్లింగ్ రాదు రాదు. అన్ని కాదు, వెనక ట్రాఫిక్ ఉంది, తొందరగా ఉదయం. మేడం తెలుసా మీకు ఎవరో? రాజీవ్ కనకాల, రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల గారి పేరు చెప్పాలంటే మీరు వెళ్ళిపోండి. మీ బండి కావాలి, నాకు కీజ్ ఇవ్వండి. నేను పోలీస్ని, నాకు ప్రతి హక్కు ఉంది ఓవర్ చేయడానికి. నీకు జిగేలు రాని పాట వచ్చా? రాదు రాదు. నువ్వు రాకుండా వచ్చి నన్ను ఇక్కడ పట్టుకొని అవ్యూ కాల్ మీ అండ్ టాక్. దిస్ ఇస్ మై డ్యూటీ మేడం, దిస్ ఇస్ మై డ్యూటీ. ఎవరు తెలుసా? రైజింగ్ రాజు. మీ అరచేతిలో ఎందుకున్నాడు అరచే? ఇది ఫోన్ ఏ తాగేసింది పదాలు. ఆన్సర్ కరెక్టా కదా చూద్దాం. నేను లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు నాకు డ్రైవింగ్ ఏమి చేయకుండా ఏజెంట్ 1,000 రూపాయలు అడిగాడండి. అడిగితే 1,000 రూపాయలు ఇస్తే ఏంటంటే 500 నాకు సార్, 500 వాళ్ళకి ఇస్తాను అన్నట్టు. సరే అండి. రెండో ప్రశ్నకి అమౌంట్ 50,000. ఓకే ఓకే. సెకండ్ క్వశ్చన్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఆస్కర్ విజేత ఏఆర్ రెహమాన్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఆప్షన్ ఏ 116, బి 5,000,
ఒక లక్ష. సాహితి 116. 116 ఆప్షన్ ఏ లాక్. కరెక్ట్ అయితే నీకు 50,000, లేకపోతే నీ 50,000 నుంచి సగం అంటే 25,000 వెళ్ళిపోతుంది. మీ 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 ఫస్ట్ రెమ్యునరేషన్స్ చెప్పుకోండి. మై ఫస్ట్ రెమ్యునరేషన్ వాస్ 500. సూపర్. కౌముది 500 rupees. 500 ఓకే. సాహితి 1000. మనీషా 2 or 3,000. 2 or 3,000 గుర్తులేదు, డాలర్సా లేకపోతే ఇండియన్ రూపీసా గుర్తులేదు. అసలు నేను యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు నాకు రెమ్యునరేషన్ ఇస్తారని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. అలా మొదలైంది అనమాట నా కెరియర్. సో ఆ రోజు అయిపోయిన తర్వాత మాత్రం 1,116 ఇచ్చారు. ఆ తర్వాత నేను చాలా ఎపిసోడ్స్ చేసినప్పుడు నాకు దీనికి రెమ్యునరేషన్ వస్తుందని తెలియదు. చాలా కాలం తర్వాత తెలిసింది దీనికి డబ్బులు ఇస్తారని. సరే విందాము. When I was 12 or something, he just called me to the studio and I said, you need to, you got a job. I said, what? You need to operate a record player. So I got 50 rupees for that. And never forget that first money which I got from this film. Govinda, Govinda. Govinda, Govinda. Are Bagu Chainanu Govinda. Bagu Chainanu Govinda. మన మూడో క్వశ్చన్ విలువ పెరిగింది. తనకి ఇవ్వాల్సినటువంటి 50,000, మూడో ప్రశ్న 50,000, లక్ష ప్లస్ తన దగ్గర నుంచి తీసుకున్నటువంటి 25,000, లక్ష 25,000 థర్డ్ క్వశ్చన్ వాల్యూ. సెలబ్రిటీ ఎవరో చూద్దాం. బాలకృష్ణ గారు హీరో కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు అని అన్నారు. ఆప్షన్ ఏ కెమెరామెన్, బి డాక్టర్, సి డబ్బింగ్ ఆర్టిస్ట్, అండ్ డి టీచర్. సాహితి డాక్టర్. ఆప్షన్ బి డాక్టర్ లాక్. సాహితి నీకు బాలకృష్ణ గారి డైలాగుల్లో ఫేవరెట్ డైలాగ్ ఏంటో ఒకసారి చెప్పుకో. చూడు ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, మాడిపోతావు మాడిపోతావు. లిప్సికా చూడు ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, మాడిపోతావు మాడిపోతావు. కామెడి దబిడి దిబిడే దబిడి దిబిడే. చాలా సింపుల్ డైలాగ్ ఎంచుకుందాం బా. దబిడి దిబిడే దబిడి దిబిడే. మనీష డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ ట్రబుల్స్ యు, అండ్ దెన్ ద ట్రబుల్ ట్రబుల్స్, దెన్ ద ట్రబుల్ ట్రబుల్స్ ఎవరీవన్. ఓకే విందాం కరెక్ట్ ఆన్సర్ అవునా కాదా. నేను కెమెరామెన్ అవుతా అనుకున్నా ఒకప్పుడు. కలయిదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే ఇంతేనులే. 12,500 మిగిలాయి నీ దగ్గర. ఈ రౌండ్ లోనే 50,000 సంపాదించి ఆ తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ కి ఇచ్చుకుంటూ పోతున్నావు నువ్వు. మన నాలుగో ప్రశ్న విలువ 187,500. ఒకవేళ కరెక్ట్ గా చెప్పేస్తే ఎవరైనా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి, లేదంటే ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తాం. అంటే కౌముది లీడ్ లో ఉంది. సెలబ్రిటీ ఎవరో చూద్దాం. శేఖర్ కమ్ముల ఫిదా సినిమా కథని మొదట ఎవరికి చెప్పారు? ఆప్షన్ ఏ రాణా, బి మహేష్ బాబు, సి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ. మనీష మహేష్ బాబు. ఆప్షన్ బి లాక్ చేయండి. ఎలా తెలుసు మీకు? ఎక్కడ విన్నా. వాట్ వాస్ ది ఎక్స్‌పీరియన్స్ యాక్టింగ్ ఇన్ ఫిదా? ఇట్ వాస్ రియల్లీ నైస్, ఎందుకంటే నాకు డైలాగ్స్ తక్కువండే, సో చేయాల్సినంత అంత ఏం లేకుండే నాకు. మళ్ళీ మూవీస్ ఏమైనా చేస్తున్నావా? ఇప్పుడైతే ఏం చేయలేదు. ఓన్లీ యువర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సింగింగ్. సింగింగ్ అండ్ డాన్సింగ్? డాన్సింగ్ ఏం లేదు. క్లాసికల్ డాన్స్ అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను అంతే. ఏం మేము చూడాలనుకుంటున్నావు ఒకసారి డా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? డాన్స్ చేసేది నువ్వు కదా, నేను రావాలి, నేను చెయ్యను.
నాకు సడన్ గా మొత్తం మర్చిపోయాను. నా ఇష్టం వచ్చినవన్నీ చేస్తుంటాను, నాకే తెలియదు నేను ఏం చేస్తాను. ఎడిటింగ్ లో మంచిగా చూపిస్తారు. ఇదే వేస్తుంటారు చూడి, ఇదే వేస్తుంటారు చూడి. విందాం. మహేష్ బాబుకి అనిపించాను అనిపించాను. హీ లైక్ హీ లైక్ ది వాంట్ అంటే ఇది మా కుర డేట్స్ అన్ని. బియర్డ్ అండ్ హెయిర్, బియర్డ్ అండ్ హెయిర్ అని అనుకునే నువ్వు చాలా కాలంగా పెంచుకొని తిరుగుతున్నావు. పంచింగ్ బ్యాగ్ లా ఉండాలి, చబ్బీగా. ఒక పంచింగ్ బ్యాగ్ ఉంది విత్ గడ్డము ఫ్రీ. నాకంటే తెలివి తక్కువ అయి ఉండాలి. నీకన్నా తెలివి తక్కువ అయి ఉండాలి. ఓహో, అంటే డేర్ బాగుండాలి. డేర్ బాగుండాలి. ఎలాంటి డేర్ ఉండాలి? ఇప్పుడు మీరు నాకు చెప్తారు కదా, నేను మీకు ఆన్సర్ చెప్తున్నా కదా. అట్లా అట్లా ఇది ఆన్సర్లను నువ్వు అనుకుంటున్నావు. పిచ్చి కింద రెడీకు పిచ్చిన శ్రీరాముడు లాంటి మంచి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలని కోరుకున్నా. మీరు మ్యారీడా? మ్యారీడ్ అండి. మీ ఆయన? బాలకృష్ణ నేమ్. మేడం కి శ్రీరామచంద్రుడు కావాలి అన్నారు, బాలకృష్ణుడు వచ్చాడు. ఓకే, విన్నారుగా, శ్రీరామచంద్రుడి క్వాలిటీస్ అయిన ఎవరికి ఉన్నాయో ఒకళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఈ విషయంలో మాత్రం నేను నిజంగా వెళ్ళి అభినందిస్తున్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే, నెక్స్ట్. సౌండ్ పార్టీ అయి ఉండాలి, చెవు సరిగ్గా వినిపించకూడదు. ఫాదర్ లా కేర్ చేసేవాడు. బుజ్జి బంగారు, బంగారు. నా పేరు నిఖిల్. హైట్ తన లెక్క హైట్ ఉండాలి. అండ్ మంచిగా తిరిగేవాడు కావాలి. మంచిగా తిరిగేవాడా? అలా అయితే నన్ను తిప్పుతాడు కదా మంచిగా. ఏమిటో నమ్మా, ఇలాంటి కోరికలు పెట్టుకున్నావు అనుకో, ఆ షేర్ ఆటో డ్రైవర్ వచ్చేస్తాడు. లైఫ్ లాంగ్ మంచిగా చూసుకునేటోళ్ళు. అతని ఫేస్ లో నాకు ఒక సిన్సియారిటీ కనిపిస్తుంది. నువ్వు చేసుకునే వాళ్ళని ఎలా చూసుకుందాం అనుకుంటున్నావో చెప్పు. చూసుకుంటా రోజు మంచి కళ్ళతో, మంచిగా కళ్ళతో మంచిగా. నెక్స్ట్ క్వశ్చన్. అబ్బా ఛాన్స్ మిస్ అయింది అని ఎప్పుడు అనిపిస్తుంది? రాజీవ్ బావ లాంటి బాయ్ ఫ్రెండ్ మిస్ అయిన వాడు. వాటమ్మా వాట్ ఇస్ దిస్ సినిమా చూస్తుండగా రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు కరెంట్ పోతే ఛాన్స్ మిస్ అయింది అనిపిస్తుంది. అసలు చెప్తున్నప్పుడే అతని ఫేస్ 1000 వోల్ట్ల ప్రకాశంతో వెలిగి. క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చి సుమా అక్కతో సెల్ఫీ దిగకుండా వెళ్ళినప్పుడు. బా, ఏం చేద్దాం అయితే ఇప్పుడు? అందరం కలిసి ఒక సెల్ఫీ అక్కడే దిగేద్దామా? మీ ఆన్సర్ ఏంటి చెప్పండి? సేమ్ ఆన్సర్ అయితే ఓకే వస్తుంది. గర్ల్ ఫ్రెండ్ డాడీకి పిలిచినప్పుడు మళ్ళీ అమ్మనే మళ్ళీ కాల్ చేసి మా డాడీ వచ్చిండు రావద్దు అన్నప్పుడు అబ్బా ఛాన్స్ మిస్ అనిపిస్తుంది. హీ సో
క్యూట్. నో నెక్స్ట్. మా పేరెంట్స్ ఊరు వెళ్తా అని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు నేను నైట్ అవుట్ ప్లాన్ చేసుకున్నప్పుడు. ఏంటి నైట్ అవుట్ ఎవరితో? ఫ్రెండ్స్ తో తిరగడం. కూల్ బేబీ కూల్. నా గర్ల్ ఫ్రెండ్ కన్నా వాళ్ళ చెల్లె బాగుంటే అబ్బా చాన్ మిస్ అయింది అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ఇంటికి వెళ్ళి సర్వే చెయ్యి. నెక్స్ట్. హ్యాండ్సమ్ బాయ్ లెక్చరర్ గా వచ్చినప్పుడు. లెక్చరర్ గా వచ్చినప్పుడు మిస్ అవడం ఏముంది? అంటే అప్పుడు అంత ఈజీగా పడేయలేం కదా. ఓ, అతను లెక్చరర్ కాకుండా స్టూడెంట్ అయి ఉంటే బాగుండేది అని. బ్యాచిలర్ గర్ల్స్ మా ఇంట్లో కాకుండా పక్క ఇంట్లో రెంట్ దిగినప్పుడు ఛాన్స్ మిస్ అని అనిపిస్తుంది. వాళ్ళని బ్యాచిలర్ అనరేమో. లాజిక్ంది తమ్ముడు. సరే నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయి సీక్రెట్ గా దాచుకునే వస్తువులు ఏమిటి? లవ్ లెటర్స్. ఏ జమానాలో ఉన్నారు మీరు అసలు? అబ్బా తమ్ముడు. బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్స్. ఓకే. పుస్తకాల్లో నెమలికలు. పుస్తకాల్లో నెమలికలు. పోప్ డబ్బాలో అమౌంట్ అంతా హస్బెండ్ కి తెలియకుండా దాచినప్పుడు. ఓ మ్యామ్ మ్యామ్ గురించి చెప్పేసినట్టున్నారు. కన్వర్సేషన్ స్క్రీన్ షాట్స్. నువ్వు కన్వర్సేషన్స్ అనగానే నా కన్వర్షన్స్ ఏంటని అర్థం కాలేదు. మ్యాథ్స్ మాట్లాడుతున్నావా ఏంటని? మందు బాటిల్ దాచిపెట్టుకున్నప్పుడు. అమ్మా అమ్మా. లిప్స్టిక్ కాస్మెటిక్ దాచుకుంటారు. నువ్వు ర్యాపర్ అవ్వాలనుకుంటున్నావా? ఎట్లాగైనా ఒక బాయ్ ఫ్రెండ్ తెలియకుండా ఇంకో బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం సీక్రెట్ గా. ఎంతైనా అమ్మాయిలు బాగా గడుసు, అబ్బాయిలు అమాయకులు. ఎలాంటి సందర్భాల్లో గట్టిగా అరుస్తాము? అదర్ హీరోస్ మూవీస్ కెళ్ళి జై బాలయ్య అని అరుస్తారు. జై బాలయ్య జై బాలయ్య. ఫేవరెట్ హీరో కనిపించినప్పుడు గట్టిగా అరుస్తాం. ఎవరండి మీ ఫేవరెట్ హీరో? జూనియర్ ఎన్టీఆర్. సుమక ఎంట్రీ ఇచ్చినప్పుడు అరుస్తారా? కరెక్టా? కరెక్టా? రైటా? రైట్. ఓకే, సో ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. ఆ నలుగురు ఎలా ఆడతారో చూద్దాం. అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అరు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు. అయ్యో రామ్మ ఈ బామ్మ తలుపు తెస్తున్నాదే. అయ్యో రామ్మ అందంతో నన్ను చంపేస్తున్నాదే. మనీషా నువ్వు లీడ్ లో ఉన్నావు. మేము క్వశ్చన్ చెప్తాం ఇప్పుడు. అందులోంచి ఒక కష్టమైన క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని ఈ ముగ్గురులోంచి ఎవరో ఒకళ్ళకి ఇచ్చేసి. ఓకే. వాళ్ళు టాప్ త్రీ ఆప్షన్స్ కరెక్ట్ గా చెప్తే నువ్వు ఎలిమినేట్ అయిపోతావు, చెప్పకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఓకే. క్వశ్చన్స్. అమ్మాయిలు అబ్బాయిల్లో కోరుకునే క్వాలిటీస్ ఏంటి? అబ్బా ఛాన్స్ మిస్ అయిందని ఎప్పుడు అనిపిస్తుంది? అమ్మాయిలు సీక్రెట్ గా దాచుకునే వస్తువులు ఏమిటి? ఎలాంటి సందర్భాల్లో గట్టిగా అరుస్తాము? ఒక్కటే చూస్ చేసుకోవాలా? ఒక్కళ్ళనే చూస్ చేసుకోవాలి, ఒక్కటే చూస్ చేసుకోవాలి. లిప్సిక పాపం ఏం లేదు కదా, లిప్సిక ఇస్తాను. లిప్సిక. ఓకే, క్వశ్చన్ ఏంటో సెలెక్ట్ చేసుకో. లిప్సిక ఏ క్వశ్చన్ ఇస్తున్నావు? అబ్బా ఛాన్స్ మిస్ అయినది అది ఆ క్వశ్చన్. అబ్బా ఛాన్స్ మిస్ అయిందని ఎప్పుడు అనిపిస్తుంది? నీకు 5 ఛాన్సులు ఉన్నాయి. అందులో టాప్ 3 ఆన్సర్స్ చెప్పాలి. నీ ఆన్సర్ స్టూడెంట్స్ ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాట్లాడే ఛాన్స్ మిస్ అయినప్పుడు ఉందా లేదా చూద్దాం. అప్పుడు హీరోయిన్ గానీ హీరోయిన్ ని కానీ అది ఉంటదండి. ఓకే, పుచ్చు పుచ్చు అన్నారొద్దు, పుచ్చు పుచ్చు అన్నారొద్దు. ఆల్రెడీ అనేసింది ఆల్రెడీ సరే. ఓకే సరే. సెలబ్రిటీస్ ని కలవడం మిస్ అయినప్పుడు ఉందా లేదా చూద్దాం. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎంత మంది? చిన్న పిల్ల ఉంది అక్కడ, ఆవిడ ఉన్నారు, పెద్ద ఆవిడ. ఆవిడ కాలేజ్ లో చదువుకుంటున్నారు, వాళ్ళిద్దరు మాత్రమే చదువుకుంటున్నారు. ఇప్పుడు ఇది కూడా రాంగ్ చెప్తే నేను ఎలిమినేట్ అయిపోతానా? తప్పకుండా. ఏదన్నా హింట్ ఇచ్చు. నేను ఇస్తా, తీసుకో. కావాలా? తీసుకో హింట్.
బా ఛాన్స్ మిస్ అయింది అని ఎప్పుడు అనిపిస్తుంది? నీకోసం నేను డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో చెప్తాను, అందులో నుంచి నువ్వు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఏర్కో. ఫస్ట్ బా ఛాన్స్ మిస్ అయింది, అదే అమ్మాయి వారు అబ్బాయితో సరిగ్గా కాయిన్ చేసి చెప్పు దాన్ని, అది రాంగ్ కదా. సెకండ్ బా ఛాన్స్ మిస్ అయింది ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు. ఆ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు జాబ్ రాకపోతే అబ్బా ఈ ఆఫీస్ లో కూడా ఛాన్స్ మిస్ అయింది అని ఉందా లేదా చూద్దాం. నువ్వెందుకు అంత ఎగురుతున్నావు? ఇదంతా నా యాక్టింగ్ ప్రతిభ, అందుకే నువ్వు చెప్పగలిగావు. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను యాక్ట్ చేయను. ఓ మై గాడ్, నా యాక్టింగ్ ని చూసి ఆన్సర్లు చెప్పేస్తున్నారు వీళ్ళు. ఐ షుడ్ బి ఇన్ ది ఆస్కర్స్, కనీసం బాస్కర్స్ కైనా పంపించడం రా. నవి బా ఛాన్స్ మిస్ అయిపోయాను. మూవీ టికెట్స్ ఓకే చూద్దాం. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. ఇప్పుడు ఆన్సర్ లవర్ కి పెళ్ళైనప్పుడు, ఫంక్షన్ కి వెళ్ళలేకపోయినప్పుడు, కనీసం లవ్ అనే అని ఉంటే మేము ఏదైనా ఇచ్చేవాళ్ళం. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళలేక అదొక రీజనా? అవును. ఆగు వెళ్తావు గానీ ఆగు, ఒక మ్యాషప్ పాడేసాను. ఓకే, సో నేను చేసిన మ్యాషప్స్ లో ఈ మధ్య డబ్ స్మాష్ లో అట్లా ఇట్లా కొంచెం ఫేమస్ అయింది మైదల్ గోసం అని ఒక సాంగ్, సో అది అండ్ దాంతో పాటు నేను ఇంకో ఇంగ్లీష్ సాంగ్ కలిపాను అది. ఓకే. आती है वो ऐसे चलके जैसे जन्नत में रहती है, देखती है सबको ऐसे जैसे सबको वो सहती है, पर गुस्से में जब आए और आंखें वो दिखलाए, लड़ते लड़ते गलती से मुस्काए. My dear cousin, my dear cousin. Come on, come on, turn the radio on. It's Friday night and I won't be long. Gonna do my hair, put my makeup on. It's Friday night and I won't be long till I hit the dance floor. Hit the dance floor, I got all I need. Continue. Dai, dai, davoi. Diga nadu mitu devoi. Lai, lai, lalai. Deepiti kamaka rajai. Appuloni vana villula. మట్టిలోని నీటి చదువుల గుండెలోని ప్రేమ ముళ్ళులా దాగిన ఊరా, అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న దూరమైన ఓస కూడా జారి లేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా చిత్రమైన ఓ కళడా, సరసకు నువ్వే నువ్వేరా పెనిమిటి చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా తుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి గుండెలే గొంతు చేసి పాడుతాంది రార పెనిమిటి. అమ్మాయిలు అబ్బాయిల్లో కోరుకునే క్వాలిటీస్ ఏంటి? అమ్మాయిలు సీక్రెట్ గా దాచుకునే వస్తువులు ఏమిటి? ఎలాంటి సందర్భాల్లో గట్టిగా అరుస్తాము? సాయితీకి లాస్తి అరవడం. ఓకే, ఎలాంటి సందర్భాల్లో గట్టిగా అరుస్తాము సాహితీ నీకు అదే క్వశ్చన్. 5 ఛాన్సెస్ ఉన్నాయి. బాగా సంతోషం వచ్చినప్పుడు. ఓకే, ఉందా లేదా చూద్దాము. బాగా కోపం వచ్చినప్పుడు ఉందా లేదా చూద్దాము.
చేస్తే అమ్మాయి ఎస్ చెప్పినప్పుడు, లేదా అమ్మాయి ప్రపోజ్ చేస్తే అబ్బాయి ఎస్ చెప్పినప్పుడు ఉందా లేదా చూద్దాం. లేదు నాకు హింట్. మేము హింట్ ఇవ్వం, మేము ఇంటూ ఇస్తాం. అక్కడ రెండు ఇంటూలు వచ్చేసి ఇంకొక ఇంటూ కూడా వస్తే నువ్వు ఇంటికి ఇటు. ఏదన్నా గెలిస్తే? ఏం గెలిస్తే? విన్ అయినప్పుడు వల్లగా ధనలక్ష్మి నేను పోతున్నా. ఇంతకీ ఏంటో ఒకటి చెప్పవా? ఏదన్నా గెలిస్తే, ఏదైనా గెలిస్తే చూద్దాం. ఏదైనా గెలుపు ఉండాలన్నమాట. గెలుపు చెప్పని ఆన్సర్ ఏంటో చూద్దాము. సినిమా థియేటర్ లో గట్టిగా అరుస్తారు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇలా 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 దగ్గరకు వచ్చి ఆ మ్యాచ్ దగ్గర నుంచి ఇలా తిరుగుతూ తిరుగుతూ ఇలా వెళ్ళిపోయావు. నేను అందుకే రెండు మూడు సార్లు అడిగా, గెలిస్తేనేనా అని. ఆ క్రికెట్ వద్దు, క్రికెట్ వద్దు అన్నావు మళ్ళీ. ఇప్పుడు మేము కుమారి 21F డైలాగ్ ని గుర్తుంది కదా, ఆ డైలాగ్. నా పేరు కుమారి, నా ఏజ్ 21, ఐఎమ్ అ ఫీమేల్. నన్ను ప్రేమించడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఓకే, సేమ్ డైలాగ్ హిందీలో. మేరా నామ్ కుమారి, మే 21 కి హూ, మే లడ్కీ హూ. క్యూ ముజె ముజ్సే ప్యార్ కర్నే కే లియే మే కాఫీ నహీ హూ, మేరా బ్యాక్గ్రౌండ్ చాహియే. అరే వాహ్, క్యా బాత్ హై. ఆ ఇప్పుడు తమిళ్లో, తమిళ్లో. నాన్ నాన్ చంద్రముఖి. ఎన్ పేరు కుమారి, ఎన్ వయసు 21, ఎన్ కాదలికి. ఇది మొత్తం పోదుమా? ఏ ఎన్నోడ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏమిస్తున్నారు? అమ్మాయిలు అబ్బాయిల్లో కోరుకునే క్వాలిటీస్ ఏంటి? అమ్మాయిలు సీక్రెట్ గా దాచుకునే వస్తువులు ఏమిటి? అమ్మాయిలు సీక్రెట్ గా దాచుకునే వస్తువులు తనకి ఇస్తున్నావా? దానికన్నా ముందు నువ్వు చెప్పు, నువ్వేం సీక్రెట్ గా దాచుకుంటూ ఉంటావు నీ హ్యాండ్ బ్యాగ్ లో? సారీ, నువ్వేం పెట్టుకుంటావు? నెట్వర్క్ సెల్యులర్ డేటా ఇప్పుడు క్యారీ చేస్తా. వీళ్ళిద్దరి బ్యాగ్లు పట్టరండి, చెక్ చేద్దాం. చేయండి, పర్లేదు, నేను బ్యాగ్ తీసుకురాలేదు అందుకే. ఓన్లీ మనీషా బ్యాగ్ పట్టరండి. అది కాకుండా ఇంకా చాలా సామాన్లు ఉన్నట్టున్నాయి. అంటే ఒక 6 లిప్స్టిక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓ మై గాడ్. రికార్డింగ్ కెళ్ళి సాంగ్ పాడతాం, లాస్ట్ మినిట్ లో మ్యామ్ మ్యామ్ ఒక మేకింగ్ వీడియో తీస్తామని అంటారు. అలా చెత్త వెళ్ళి పాడతాం. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఒక లిప్ కలర్. ఓకే, నువ్వు కూడా ఇలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటూ ఉంటావా? ఇందాక చెప్పారుగా నేచురల్ మేకప్ అని, ఎండలో తిరుగుతా. అనవసరంగా తన ఆన్సర్లు కూడా చాలా చెప్పేసినట్టుంది. ఇంకా నువ్వు చెప్పు క్వశ్చన్. అమ్మాయిలు సీక్రెట్ గా దాచుకునే వస్తువులు ఏంటి? లవ్ లెటర్స్ ఉందా లేదా చూద్దాం. ఎవరు లవ్ లు, లవ్ లెటర్లు ఎవరు రాస్తున్నారు? లవ్ లెటర్స్ ఇప్పుడు అన్ని ఇప్పుడు యాంటిక్ ఎథనిక్ అంటున్నారు కదా, పాత పాతవన్నీ లెటర్స్ రాస్తారు అనుకుంటున్నావు? అంత టైం ఎవరికి లేదు, చదివే ఓపిక లేదు. మేకప్ సామాన్లు పోని ఉందా లేదా చూద్దాం. అవినాభావ సంబంధం. బత్తాయి మీద ఒట్టేసేసావా? బా ఎస్. ఓ మై గాడ్. ఏ ఏంటి? పుచ్చకాయ సాక్షిగా నేను ఏదో ఒక హింట్ ఇవ్వాల్సిందే. అవును, ఇవ్వాల్సిందే. సైసై సయ్యారేకి ఎవరెవరిని తీసుకొచ్చావు అసలు నువ్వు? దిగ్గజాలని. వాళ్ళందరూ ఎవరు? నా బుర్ర పనిచేయట్లేదు బాబోయ్, అందుకే హింట్ వద్దు నాకు ఇప్పుడు. అమ్మాయిలు సీక్రెట్ గా దాచుకునే వస్తువులు ఏంటి? వయసు కనిపించకుండా దాచుకుంటారా? ఎందుకు నన్ను చూసి చెప్తున్నా? అటు చూసి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. వయసు దాచుకోరు, ఐ నో, ఐఎమ్ గోయింగ్. మనీష ఆల్ ది బెస్ట్, ఆన్సర్ ప్లే చేయండి. వయసు దాచుకుంటారు చూద్దాం. నీ
స్పాన్సర్లు, బాయ్ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్, బలపాలు, మేల్ సెలబ్రిటీల ఫోటోస్. మీకు ఫోన్లు లేవా? ఫోన్లో సేవ్ చేసుకోరా? అదే సెలబ్రిటీ ఫోటోలు దాచుకుంటారు. మీరు ఎందుకు చెప్తున్నారు అమ్మాయిల ఆన్సర్లు? వాళ్ళు చెప్పారు. వాళ్ళకి అమ్మాయిలు మనసు లెక్క. ఆ డబ్బులు ఇచ్చేసావా? ఇలా రా, ఇలా వచ్చేసాయి. మనీషా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నువ్వు 250,000 గెలుచుకున్నావు. అది 5 రెట్లు పెరుగుతుంది ఆన్సర్లన్నీ కరెక్ట్ గా చెప్తే. మేము టాపిక్స్ ఇస్తాం, అందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. 10 క్వశ్చన్లు అడుగుతాం, 7 కరెక్ట్ గా చెప్పాలి. మేము క్వశ్చన్లు అడిగినప్పుడు ఈ బెల్ట్ కూడా కదులుతుంది, దాని మీద సామాన్లు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, కరెక్ట్ గా చెప్తే 5 సెకండ్లు ఆగుతుంది, లేదంటే కింద పడి పగిలిపోతుంది. ఓకే, సో చూద్దామా మన టాపిక్స్ ఏంటో. కమీడియన్ హీరోగా మొదటి సినిమా, పాట రచయిత, రైల్వే స్టేషన్ పేరు రాష్ట్రము, రాష్ట్రము జిల్లాల సంఖ్య, సినిమా హీరోయిన్ పేరు, యానిమల్ తెలుగు పేరు, శక్తి పీఠాలు ఉన్న రాష్ట్రము. హీరోయిన్ సినిమా పేరు, సినిమా చెప్తాము, హీరోయిన్ పేరు చెప్పాలి. ఓకేనా? ఇందుకు ఐటమ్స్ ఏంటో చూద్దాం. కమాన్, రిబ్బన్ తో కూడిన డైనింగ్ టేబుల్ ఎంత బాగుందో. క్యాష్ టేబుల్. ఇప్పుడు హార్డ్ డిస్క్ ర్యాక్. వెనకాల ఇంకో ర్యాక్, దాని వెనకాల డబ్బులు. సో మనీషా రెడీయా? నేను సినిమా పేరు చెప్తూ ఉంటాను, నువ్వు హీరోయిన్ పేరు చెప్తూ ఉండాలి. 7 కరెక్ట్ గా చెప్పేస్తే విన్ అయిపోయినట్టు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హలో, కళ్యాణి, కళ్యాణి. రైట్ ఆన్సర్. భైరవ ద్వీపం. గోవిందుడు అందరి వాడేలే. రాజా ది గ్రేట్. అర్జున్ రెడ్డి. పేర్లు గుర్తు రావట్. సవ్యసాచి. వేదం. ఓ మై గాడ్, అనుష్క, అనుష్క. రైట్ ఆన్సర్. జయసింహ. 7/G బృందావన్ కాలనీ. తెలీదు. మల్లీశ్వరి. రైట్ ఆన్సర్. భైరవ ద్వీపం. నెక్స్ట్, నెక్స్ట్. గోవిందుడు అందరి వాడేలే. గోవిందుడు అందరి వాడేలే. నేను చెప్తాగా. హలో, కళ్యాణి, ప్రియదర్శన్, భైరవ ద్వీపం, రోజా. గోవిందుడు అందరి వాడేలే. రైట్ ఆన్సర్ రాజా ది గ్రేట్. రైట్ ఆన్సర్ అర్జున్ రెడ్డి. రైట్ ఆన్సర్ సవ్యసాచి. రైట్ ఆన్సర్ వేదం. అనుష్క. రైట్ ఆన్సర్ జయసింహ. కరెక్ట్ ఆన్సర్ 7/G బృందావన్ కాలనీ. కరెక్ట్ ఆన్సర్ మల్లీశ్వరి. మీరు ఆడుండొచ్చుగా. నేను ఆడాలి కదా. అమ్మాయిల ఫేసెస్ అన్ని వస్తున్నాయి కానీ పేర్లు రావట్లేదు. అమ్మాయిల పేర్లు గుర్తొస్తున్నాయా? నిజంగా హీరోల పేరు అన్ని గుర్తొస్తున్నాయి. ఎనీవే, కంప్లీట్ గా పడిపోయాయి, ఏమీ రాలేదు, కానీ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. మళ్ళీ వచ్చే శనివారం కలుస్తున్నాము. ఆగండి, ఆగండి ఒక నిమిషం. వెళ్తూ వెళ్తూ మీరు ఒక సాంగ్ వినేసి వెళ్దురు గాని హాయిగా నిద్ర పడుతుంది మీకు, పాడండి. ఏదైనా ఫాస్ట్ బీట్ పాడదాం. మాయ దారి మై సమ్మో మై సమ్మా.